నేను కూడా యూనియన్ లో కొన్నాళ్ళు ఒక 5-6 ఏళ్ళు పనిచేశాను గట్టిగా. మీకు ఉదాహరణ చెప్తాను ఎలా ఉంటాయంటే యూనియన్ లో నన్ను ఒకసారి తీసుకెళ్లి ఒక యూనియన్ ప్రెసిడెంట్ చేశారు. అది మల్టీనేషనల్ కంపెనీ. అందులో గొడవలు వచ్చి ఆ టైంలో జక్కంపూడి రామ్మోహన్ రావు అనేవాడు ఎమ్మెల్యేగా ఉండేవాడు, మీ ఇద్దరం క్లోజ్ ఫ్రెండ్స్. అతన్ని వాడుకోవడం కోసం నన్ను ప్రెసిడెంట్ చేశారు. ఎందుకంటే రామ్మోహన్ రావు నా మాట వింటాడు కాబట్టి. అక్కడ అతని నియోజకవర్గంలో ఇండస్ట్రీ అది చాలా పెద్ద ఇండస్ట్రీ, పేరు చెప్పను. చాలా హైయెస్ట్ పెయిడ్, సౌత్ ఇండియాలో హైయెస్ట్ పెయిడ్ అక్కడ వర్కర్స్ కానీ ఎవరు నన్ను. సరే నేను వెళ్ళిన తర్వాత అగ్రిమెంట్ చేయడం కోసం చూశాను. ఏదో ఆ అగ్రిమెంట్ చేస్తాం, బ్యాలెన్స్ షీట్లు వాళ్ళవన్నీ చూస్తే హైయెస్ట్ వీళ్ళకేమో ఇది ఎప్పుడు 90లో, వీడికేమో జీతం 500 పెరిగింది. బాణాసంచ కాల్చేసి ఇంకా తుక్కు తుక్కు చేశారు ఊరంతా. ఎందుకంటే రాజమండ్రిలో కాదు స్టేట్లో ఏ ఇండస్ట్రీలో 500 పెరగా ఒకసారి. అక్కడ బుక్ చూస్తే అక్కడ గుమాస్తా అని 10,000 వచ్చాయి, 18,000, 8,000 పెరిగింది. మేనేజర్ స్టాఫ్ వాళ్ళ జీతాలు చూస్తుంటే 90%, 70% అంటే ఉన్నటువంటి ప్రాఫిట్లు. అది కంపెనీ హెడ్ ఆఫీస్ ఉండేది ఇంగ్లాండ్లో. వాళ్ళు ఉన్నదాన్ని బట్టి పెంచేస్తారు ఇంత ప్రాఫిట్లు వచ్చాయని. మరి వర్కర్స్ కూడా అలా పెంచచ్చు కదా అంటే, వర్కర్స్ అగ్రిమెంట్ కదండి, అగ్రిమెంట్ ప్రకారం ఉంటుంది. లాస్ట్ టైం అగ్రిమెంట్ చేసాం, ఈసారి అగ్రిమెంట్కి పేపర్ మిల్లు ఎంత పెంచారు, సిమెంట్ ఫ్యాక్టరీ ఎంత పెంచారు, చూసుకుని ఫ్యాక్టరీ ఎంత పెంచారు అన్ని చూసుకుని దాన్ని బట్టి లెక్క కట్టి వీడికి 500 పెంచడమే చాలా గ్రేట్ అండి. ఇదే లెక్క ఇది. నువ్వు పని చేస్తున్నావు, అడుగు పని చేస్తున్నాడు, నీకు 8,000 పెరిగి వాడికి 500 పెరగటం అంటే యూనియన్తో ఎక్కడైనా అంతేనండి అగ్రిమెంట్ అని. అయితే నీకు నెక్స్ట్ అగ్రిమెంట్కి మళ్ళీ నోటీస్ ఇవ్వాలి కదా. మేము నోటీస్ ఇవ్వం, మీ ప్రిన్సిపల్ ఎలా పెంచుతారో మీ కంపెనీ ప్రిన్సిపల్ ప్రకారం ఇందులో ఉన్నటువంటి జీతాలు పెంచే వాళ్ళందరికీ కూడా ఒకే పద్ధతిలో జీతం పెంచండి అంతే ఇస్తాం మేము. మనం ఏమేమి డిమాండ్లు పెట్టాం మీ చప్పట్లు కొట్టుపోయే నన్ను ప్రెసిడెంట్గా దింపేసాను. ఏంట్రా అంటే ఇంక యూనియన్ ఎందుకండి, ఇంకా వాళ్ళు చెప్పినట్టే మనం చేస్తే యూనియన్ ఎందుకండి. అరే వాళ్ళు చేయకపోతే మనం మళ్ళీ గొడవ చేయొచ్చు. ముందు ఇమ్మీడియట్గా ఎంత పెరుగుతుంది ఎంత మీకు ఎక్స్ప్లెయిన్ చేసినారు కన్నా లెక్కలు చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. చేసినా సరే మళ్ళీ మళ్ళీ మాట్లాడుకున్నారు, మళ్ళీ మళ్ళీ మాట్లాడుకున్నారు. సార్ మీరు చాలా సహాయపడ్డారు, ఇప్పుడు కూడా 500-600 పెరుగుతుంటుంది. ఇది ఎందుకంటే మేనేజ్మెంట్ కూడా ఒప్పేస్తున్నారు. వాళ్ళు కూడా ఇక్కడ కంపెనీ ఇక్కడ ఉండడు హెడ్ ఎక్కడ ఇంగ్లాండ్లో ఉంటాడు మల్టీనేషనల్ కంపెనీ, వాడు కూడా ఇది ఏదో బాగానే ఉంది పెట్టండి, ఫస్ట్ టైం అవుతుంది ఇది ఇండియాలో మోడల్ అవుతుంది అన్నారు. ఏం మోడల్ ముందు నా పని అయితే ఇది ఎక్కడ వస్తుందంటే వర్కర్స్ని కానీ పబ్లిక్ని కానీ ఎడ్యుకేట్ చేయటం లేదు. అరుణ్ కుమార్ అన్నవాడు 3 నెలలకోసారి వస్తాడు, వచ్చి ఏదో మేనేజ్మెంట్తో మాట్లాడి వెళ్ళిపోతాడు. వీడిని నమ్ముకుని మనం కాగితం పెట్టకపోతే రేపు మన పరిస్థితి ఏంటంటే మన జీతం 100 రూపాయలు పెంచాడుకో ఏంటి పరిస్థితి అన్నదే ఎక్కింది. కానీ రే ఈ లెక్క ప్రకారం నేను పెంచమంటున్నాను రాలేదు ఎవరికి ఎక్కడ అంటే, నేను రోజు అక్కడ ఉండాలి, అక్కడ ఉండి వాళ్ళతో వాళ్ళ కష్ట సుఖాలు, వాళ్ళతో వడ్డీ వ్యాపారం చేయాలి, 10 రూపాయలు 20 రూపాయలు వడ్డీ కాదు డబ్బులు ఇవ్వాలి, ఆ డబ్బులు కొంచెం చక్క పట్టుకోవాలి. ఇలా రకరకాలుగా యూనియన్లు ఇక్కడ ఉన్నాయి లేదో తెలియదు నాకు. ఇప్పుడు ఇది కేవలం ఇక్కడ స్టీల్ ప్లాంట్ కాదు, ఇంకా ముందు మీటింగ్ లో కూడా చెప్పాను నేను, ఇది క్యాపిటలిస్ట్ సొసైటీ అన్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళ వాళ్ళకి వెనకాల గురూజీ గోల్వాల్కర్ అని ఒక ఆయన బంచ్ ఆఫ్ కార్డ్స్ అని బుక్ రాశాడు. ఇప్పుడు 1960లో ఇక్కడ రాశాడు ఆయన వేడు అనుకోండి, ఆయన ఆర్ఎస్ఎస్ గురూజీ అనమాట. వాళ్ళ ఐడియాలజీ అంతా అందులో క్లియర్గా రాశాడు. ఆ ఐడియాలజీ ప్రకారం ఈ దేశానికి ముగ్గురే భయంకరమైన శత్రువులు, వాళ్ళ ముగ్గురు ఈ దేశంలో వచ్చి బయటకి పంపేసే వరకు, లేకపోతే ఈ దేశంలో వాళ్ళని పూర్తిగా నిర్వీర్యుల్ని చేసే వరకు ఈ దేశం బాగుపడదు. 1, ముస్లిమ్స్. 2, క్రైస్తవు. 3, సోషలిస్ట్. ఈ ముగ్గురు కూడా ఈ సొసైటీకి ఈ దేశానికి దీని ఫండమెంటల్స్కి ప్రమాదం అని రాశాడు ఆయన. వాళ్ళకి సంబంధించిందే పార్టీ ఈవేళ అధికారంలోకి వచ్చింది. వాళ్ళని మనం తప్పుపడడం లేదు, ఎందుకంటే వాళ్ళ ఫిలాసఫీని నమ్మారు. మనం ఆ ఫిలాసఫీని మనం కూడా నమ్మేమనుకోండి ఓకే అనొచ్చు. మన దురదృష్టం ఏంటంటే మన ఫిలాసఫీ లేదు. మొన్న 2 బిల్స్ తీసుకొచ్చాడు ఆయన, ఒకటి సిటిజన్షిప్ అమెండ్మెంట్ది. సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్కి ఇక్కడ 2 పార్టీలు కొట్టేసుకుంటూ ఉంటాయి, జగన్ పార్టీ చంద్రబాబు పార్టీ.
జగన్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు, చంద్రబాబు పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇంక ఎంతకన్నా దారుణం ఏంటంటే అగ్రికల్చరల్ బిల్ ఒకటి తీసుకొచ్చాడు ఆయన. అగ్రికల్చరల్ బిల్ తీసుకొస్తే జగన్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు, చంద్రబాబు పార్టీ వాళ్ళు సపోర్ట్ చేశారు, బిల్లును పాస్ చేయించారు. ఇక్కడ మీరు ఎవరో కమ్యూనిస్టులు ఎవరో భారత్ బంద్ అని పిలిపించారు, భారత్ బంద్ కూడా సపోర్ట్ చేశారు. నాకు అర్థం కాలేదు ఏంటి ఇలా ఎలా అక్కడేమో ఓటేశారు, ఇక్కడ వచ్చి సపోర్ట్ చేశారు. ఇద్దరు ఇద్దరు కూడా మనకి ఏంటి రేపు పొద్దున మొన్న నేను అడిగాను ఒక కాంగ్రెస్ ఆయన జయరామ్ రమేష్ అని ఒక ఆయన ఉన్నాడు, అతను కొంచెం కాంగ్రెస్ లో బుర్ర ఉన్నవాడు కర్ణాటక. అతన్ని అడిగాను ఏమయ్య అసలు వీళ్ళు ఎలా మొత్తం దేశాన్ని నమ్మేస్తాం, ఇందాక లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టుగా గవర్నమెంట్ హాస్ నో బిజినెస్ టు డూ బిజినెస్, అని చేత మేము దేశంలో అన్ని కూడా అమ్మేస్తున్నాం, అమ్మేయడం అనేది మా ఫిలాసఫీ మా ప్రిన్సిపల్ అని వాళ్ళు చెప్తున్నారు. కానీ మన ప్రియాంబుల్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి మనకి ముందు నుంచి కూడా సోషలిస్ట్ సెక్యులర్ అన్నది లేవు, ఈ రెండు కూడా తర్వాత దాంట్లో చేర్చబడ్డాయి. ఇందిరాగాంధీ టైంలో ఎలక్షన్ 71లో ఫస్ట్ టైం ఆవిడ ఎలక్షన్ రద్దు చేసి పార్లమెంటు ఎలక్షన్కి వెళ్ళి ప్రజలను అడిగి ప్రజలు ఆవిడని మళ్ళీ ఓట్లేస్తే అప్పుడు వచ్చి ఈ సోషలిస్ట్ సెక్యులర్ అన్నవి కలిపి బ్యాంకులు నేషనలైజ్ చేసి రాజభరణాలు రద్దు చేసి 20 సూత్రాల కార్యక్రమం ఇచ్చి వీటన్నిటికీ ఏం చేసింది ఆవిడ ముందు 72లో జరగవలసిన ఎలక్షన్ని 72లోనే రద్దు చేసింది పార్లమెంట్. 67లో జరిగాయి, మళ్ళీ 72లో జరగాలి, 72లో రద్దు చేసి ఎలక్షన్కి వెళ్ళిపోయింది. అప్పుడే ఫస్ట్ హౌస్ కూడా గుర్తొచ్చింది, గుర్తుంది కదా చాలా ముసలాడు నారాయణ ముసలాడు ఎవరికైనా తెలియదు. ఈవేళ వీళ్ళు ఆ సోషలిస్ట్ నుంచి క్యాపిటలిస్ట్గా మారాలనుకుంటే మళ్ళీ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయాలిగా. కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేయడానికి 2/3 లేదు బీజేపీ దగ్గర. సో మీరు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాలి, ఇంకా మారుస్తున్నాం మేము ఈ పద్ధతి తప్పు, మొత్తం స్టీల్ ప్లాంటే కాదు అన్నీ కూడా మేము ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేసి ఈ దేశాన్ని అభివృద్ధి చెందించడానికి ఇదిగో ఇలా కార్యక్రమం చేస్తున్నాం అని ఎలక్షన్కి వెళ్ళాలి కదా. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయించమని మీరు ఎందుకు అడగారు పార్లమెంట్లో అని గట్టిగా ఇచ్చాను. ఇలాగే నేను నాకు నేనే చెప్పండి కూడా ఆయన ఏమన్నాడు తెలుసా, సిఏఏ ఏమైంది, రైతులది ఏమైంది, అలాగే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కూడా చేయించేస్తాడు, ఇలాంటి కొత్తవి పెట్టడము. నీ ఆంధ్రాలో ఎవడప్పు వచ్చేస్తాడు చెప్పు, ఒక ఎంపీ పేరు చెప్పు, ఇవ్వండి మా ఆంధ్రా నుంచి అప్పు వచ్చేస్తాడండి అని. మొత్తం 25 మంది ఎంపీలు సపోర్ట్ చేస్తారు. ఒకవేళ వాళ్ళకి లెక్కలో కొంచెం ఇది వచ్చిందనుకోండి ఒక ఇద్దరిని ఆప్షన్ ఇవ్వమంటారు. ఒకడు ఎవడో చెప్తాడు నేను ఏమంటే చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పెట్టి తిరిగి ఆఖరిలో టికెట్ ఇస్తాను, నేను పార్టీలోకి వచ్చాను టికెట్ ఇస్తే ఎంపీ అయ్యాను, నేను ఈవేళ కనుక ప్రైవేటైజేషన్ కనుక ఓటేస్తే రేపు నేను తలెత్తుతాను, మా ఇంట్లో పిల్లలే తిడతారండి, మా ఆవిడే కొడుతుంది, ఏమంటారంటే లెక్కలు చూసుకుని అమిత్ షా గారు చెప్తాడు సరే నేను ఆవిడ వస్తూ గుమ్మం దగ్గర పడ్డానని పోయి హాస్పిటల్లో జాయిన్ అవ్వాలి. మనకి అంత పడ్డం యాక్షన్ కూడా అక్కడ ఇంటి దగ్గర నుంచే చెప్పేస్తాం ఇంట్లో పడ్డామని.